కార్పొరేట్ విద్యా వ్యవస్థల చీటింగ్ అంశాలు ఇప్పటికీ బహిరంగ పత్రికల సాక్షిగా నడుస్తుంటాయి. చూడండి, ఇది మొత్తం కార్పొరేట్ ఒకే ఫస్ట్ ర్యాంకరు మూడు కాలేజీలు క్లెయిమ్ చేసుకున్నాయి. మూడు కాలేజీలు ఫ్రంట్ పేజీ బ్యానర్లే. ఇది ఇంతకంటే విచిత్రం ఏముంటుంది? ఇప్పటికీ కూడా ఇది మరి ప్రభుత్వాలేమో, ప్రభుత్వాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ బిడ్డలు వాటిట్లో ఉంటుంటారు, లేదా వాటిట్లో భాగస్వాములు అవుతుంటారు, లేదా వీళ్ళు చెప్పిన వాళ్ళకి సీట్ల కోసం ఆ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మోసాలను గురించి మాట్లాడరు. విద్యార్థి సంఘాలు మాట్లాడతాయి, కానీ వాళ్ళకు కూడా వీళ్ళ దగ్గర నుంచి నిధులు తీసుకుంటుంటారు కాబట్టి వాళ్ళు పైపైన స్టేట్మెంట్లు ఇస్తారు, కానీ గట్టిగా కోర్టులకు ఎవడో వెళ్ళడం. చీటింగ్ అనేటువంటిది పబ్లిక్గా జరిగిపోతున్నటువంటిది. ఇక్కడ ఛాంపియన్స్ అగైన్ అంటూ ఏ వన్ తనిష్క ఈ సండే టైమ్స్లో ఇచ్చిన దాంట్లో ఎలక్స్ రిజల్ట్ నీట్ యూజీ ద అనదర్ ప్రూఫ్ ఆఫ్ లీడర్షిప్ తనిష్క సంస్థ ఒకటి వాళ్ళ మనిషి వాళ్ళ స్టూడెంట్ అని చెప్పింది. ఆకాష్ తమ స్టూడెంట్ అని చెప్పుకొచ్చింది. అలాగే నారాయణ మెడికల్ అదే మెడికల్ అకాడమీ తమ స్టూడెంట్ అని చెప్పింది. ఇట్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ అన్పారలల్డ్ రిజల్ట్స్ ఇది ఇటు వీళ్ళు వేసుకొచ్చింది. ఓవరాల్గా చూస్తే ఒకే విద్యార్థి మూడు విద్యా సంస్థలు, మరి రోజు పొద్దున ఒక గంట వాళ్ళ దగ్గరికి, మధ్యాహ్నం ఒక గంట వీళ్ళ దగ్గరికి, సాయంత్రం ఇంకొక గంట వీళ్ళ దగ్గరికి, ముగ్గురు దగ్గరికి వచ్చిందా, లేకపోతే ఆమెను అక్కడే కూర్చోబెట్టి వీళ్ళందరూ వెళ్ళి పాఠాలు చెప్పొచ్చారా అన్ని ఇన్స్టిట్యూట్స్ అనేది తేలదాం.